నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. వేడుకలకు హాజరయ్యే వాళ్ళు ముఖకాంతి పట్లనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు, కానీ చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే టాప్ టు బాటమ్ అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. హలో అండి, నా పేరు నీలిమ. నేను ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్ మనకి రకరకాల టీ లీఫ్ టీస్ అండి. బేసిక్గా ఇట్స్ అ లగ్జరీ లీఫ్ టీ కంపెనీ. అండ్ దెన్ ఇందులో మనకి రకరకాల టీలు ఉన్నాయి, లైక్ రోజ్ టీ, తులసి, లావెండర్, హైబిస్కస్. ఈ టీస్ని మనం కోల్డ్ బ్రూగా, కోల్డ్ టీస్గాను వాడచ్చు, హాట్ టీస్గా కూడా వాడచ్చు అండి. ఇప్పుడు నేను మీకు పీచ్ ఉలాంగ్ టీ గురించి చెప్తున్నానండి. పీచ్ ఉలాంగ్కి దాని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ వెయిట్ లాస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మెటబాలిజం. మీకు పీచ్ ఉలాంగ్ అనేది చైనీస్ టీ అండి మనకి. ఇవాళ నేను మీకు ఇది ఎలా టీ ఎలా గ్రీన్ టీ ఎలా చేయాలో చూపిస్తాను. 1 టీ స్పూన్ ఆఫ్ టీ లీవ్స్, ఒక మీ దగ్గర కెటిల్ ఉంటే కెటిల్, లేకపోతే దేనిలో అయినా వేసుకొని దానిలో మీకు 100 డిగ్రీస్ వాటర్ పోయాలండి. 200 ml. పోసి ఒక 2 మినిట్స్ ఉంటే ఈ టీ లీవ్స్ ఓపెన్ అవుతాయి, ఆ ఫ్లేవర్ అనేది టీలో ఆ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుందండి. ఇది ఎందుకు మనం టీ లీవ్స్ వాడుతున్నామంటే, టీ లీవ్స్కి టీ బ్యాగ్స్కి టీ డస్ట్లో ఉన్నది చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ గ్రేడ్ టీ అండ్ మీకు ఫుల్ లీఫ్ కనిపిస్తుంది. ఇందులో టీ బ్యాగ్స్లో వచ్చేసి మీకు డస్ట్ కనిపిస్తుంది. సో ఒక 2 మినిట్స్ మనం ఇలా ఉంచితే ఆ టీ ఫ్లేవర్ తీసుకుంటుంది, లీఫ్ ఫ్లేవర్ తీసుకుంటుంది టీ. టీ మీకు ఫుల్ లీఫ్ టీ అండి. ఇది టీస్ మీకు స్లోగా లీవ్స్ ఓపెన్ అవుతాయి. దిస్ ఇస్ టోటల్ లీఫ్ టీ అండి. ఇదే లీఫ్ని మీరు మళ్ళీ ఇంకో 2 సార్లు బ్రూ చేయవచ్చు. ఇది ఎలాగంటే వాడిన తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తే అండ్ దెన్ మళ్ళీ 2 నిమిషాలు బ్రూ వదిలేయాలండి. ఇలా మీరు 3 టైమ్స్ చేసుకోవచ్చు టీ. మీకు ఈ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. మీరు టీ బ్యాగ్స్లో వచ్చిన కలర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనిలో మీరు షుగర్ వేసుకో అవసరం లేదు. మీరు కావాలి అంటే తేనె కలుపుకోవచ్చు. గ్రీన్ టీ షుగర్ ఎందుకు వేసుకుంటామంటే చాలామంది చేదుకి వగర్కి వేసుకుంటారు, కానీ దీనిలో మీకు షుగర్ వాడాల్సిన అవసరం లేదండి. మనం లీవ్స్ ఎందుకు వాడతామంటే దీనిలో బెటర్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇది కమర్షియల్ క్వాలిటీ కాదండి. ఇది మీకు ఈ లీవ్స్ చూస్తే మీకు టీ బ్యాగ్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. దాని తర్వాత టేస్ట్ కూడా ఇది బెటర్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయండి. మన బయట విదేశాల్లో ఈ టీని పొద్దున్నుంచి సాయంత్రం వరకు తాగుతారండి. ఇదే రకంగా మనం 2 గ్రామ్స్ పెద్ద బాటిల్లో వేసుకొని ఫ్లాస్క్ లాంటిది దాన్ని డే మొత్తం సిప్ చేసుకుంటూ వెళ్తే ఆరోగ్యానికి కూడా మంచిది. మనం సోడా, కోక్ అవన్నీ తాగే బదులు ఈ గ్రీన్ టీకి ఐస్ టీ కింద కూడా చేసుకొని తాగొచ్చు. ఇవాళ నేను మీకు ఇంకో టీ గురించి చెప్తున్నానండి. ఇది రోజ్ టీ. ఇది మీరు ఇంట్లో ఎండబెట్టుకుంటే అయిపోతుంది అనుకుంటారు, కానీ ఇది అలా చేయరండి. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వెదరింగ్ అని, పాన్ ఫ్రైయింగ్ అని, సన్ డ్రాయింగ్ అని వేరే వేరే రకాలు ఉన్నాయి. సో దాట్ వీ కన్వర్టెడ్ ఇన్ టు రోజ్ టీ అండి. దీంట్లో 0 కెఫేన్ ఉంది. అండ్ దెన్ దిస్ ఇస్ కాల్ లేడీస్ టీ అండి. లేడీస్ టీ ఎందుకు అంటే మీకు స్టమక్ క్రామ్స్ వచ్చినప్పుడు, వాటర్ రిటెన్షన్ ఉన్నప్పుడు, మీరు కొన్ని రోజులు ముందు నుంచి తీసుకుంటుంటే ఇది చాలా హెల్త్కి బెనిఫిషియర్ ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి అంటే మీరు 1 టీ స్పూన్ ఆఫ్ రోజెస్, మీకు దీనిలో 0 కెఫేన్ ఉందండి. దీనిలో మీకు కెఫేన్ అనేది ఉండదు. సో
మీకు వాటర్ అనేది ఈ లీఫ్ టీస్కి వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాటర్ టెంపరేచర్ బట్టే టీ తయారవటం, టేస్ట్ అన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ రోజ్ 100 degrees టీకి మనకి ఎప్పుడు 100 degrees వాటర్ కావాలి అండ్ రైట్ స్టీపింగ్ టైం అవసరం అండి. సో ఇది 250 ml వాటర్ ఫర్ 1 gram ఆఫ్ టీ. ఇది మీకు ఒక 2 minutes స్టీప్ చేయాల్సి వస్తుంది అండ్ ఇదే ప్రాసెస్ మీరు ఒక 2-3 times చేయవచ్చు. మీకు ఫస్ట్ లైట్ బ్లూ కలర్గా వస్తుంది అండ్ దెన్ ఇది పేల్ yellow కింద ఉంటుంది. మీకు ఎంత ఎక్కువసేపు స్టీప్ చేస్తారో అంత ఫ్లేవర్ తీసుకుంటుందండి టీ. అండ్ ఇదే ప్రాసెస్ మీరు 2 times చేయొచ్చు. టీస్ అండి మన దగ్గర ఆల్మోస్ట్ 23 varieties ఆఫ్ టీస్ ఉన్నాయి. ఆ టీస్లో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ బ్లెండ్ చేయొచ్చు. లైక్ హైబిస్కస్ ఉంది. హైబిస్కస్ ఏంటంటే హాట్ కూడా చేసుకోవచ్చు, కోల్డ్ కూడా చేయొచ్చు. దీనికి ఏంటంటే హైబిస్కస్కి బ్లడ్ ప్రెషర్కి చాలా మంచిది, స్ట్రెస్ రిలీవింగ్కి కూడా చాలా మంచిది. అలా అని చెప్పి మన దగ్గర లావెండర్ టీ ఉంది, యాపిల్ సినమిన్ ఉంది. ఇది ముందు మీరు లైట్ బ్లూ కలర్లో చూశారు. ఇది స్టీప్ అయిన తర్వాత ఒక 1-2 minutes తర్వాత మీకు ఇది లైట్ yellow కలర్లో వచ్చింది. మళ్ళీ ఇది మీరు షుగర్ వేసుకోవచ్చు, కానీ షుగర్ వల్ల మీకు ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతాయి. దాని బదులు మీరు హనీ వేసుకోవచ్చు బికాజ్ ఇట్స్ మోర్ న్యాచురల్. సో మీరు డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా, మీ హెల్త్ బెనిఫిట్స్కి, మీరు హెల్త్ గురించి మీకు ఇంకొంచెం ఎక్కువ పట్టించుకున్నా అనుకుంటే ప్లీజ్ డూ విజిట్ ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్. మీకు రకరకాల టీల గురించి తెలుస్తుంది, ఎలా చేయాలో కూడా మేము మీకు చూపిస్తాము. చాలామంది పొయ్యి మీద ఉడకబెట్టేస్తారు, అది గ్రీన్ టీ చేసే పద్ధతి కాదు. ఇప్పుడు మేము చూపించాం, దాన్ని ఉడకబెట్టేస్తే దాంతోపాటు మీకు చాలా యాంటీ న్యూట్రియన్స్ గాల్లో వేపర్ అవుతాయి. దాని బదులు ప్లీజ్ ట్రై దిస్ మెథడ్ టు డ్రింక్ గ్రీన్ టీస్. దుస్తుల తర్వాత ఎదుటి వారి చూపు ముందు కేశాలంకరణ మీద పడుతుంది. శిరోజాలను శుభ్రపరిచి ఆరబెట్టుకున్నాక సాంప్రదాయ అల్లికను ఎంచుకోవాలి. వీటిలో జడ లేదా ముడులతోనే ప్రత్యేక అలంకరణ, అది సౌకర్యంగా ఉండేది ఎంపిక చేసుకోవాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని ట్రెండ్స్ చూద్దాం. మహేశ్వరి చీరలు జనరలీ ఎలా ఉంటాయంటే సిల్క్ బై కాటన్ ఉంటాయి, ప్యూర్ సిల్క్ బై ప్యూర్ కాటన్. సో మీకు అందులో ఏంటి వస్తుందంటే సిల్క్ యొక్క ఆ షైన్ ఏదైతే ఉంటుందో వస్తుంది, కాటన్ యొక్క కంఫర్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ బార్డర్ చూసారంటే మీరు ఇలా ఇలా ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అది నర్మదా నది ప్రవాహాన్ని వ్యక్తం చేస్తుంది. దీంతోపాటు మీకు చీర అంతా ఇలా కనిపిస్తుంది చూడండి, చీర రెండు వైపులా ఇలా వచ్చి. ఇదేంటంటే ఈ పర్టికులర్ చీరలో బార్డర్ శాటిన్ ఉంది. ఇలాగే మీకు జరీ బార్డర్స్ వస్తాయి, థ్రెడ్ బార్డర్స్ వస్తాయి రకరకాలు. జనరలీ ఈ చీరలు బ్లౌజ్తో వస్తాయి. ఇఫ్ యూ కెన్ సీ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంతో. సో మీరు ఇది హై నెక్ బ్లౌజ్ కట్టేసుకుని చీర కట్టుకుని దాంతో పర్ల్స్ ఆర్ సంథింగ్ వెరీ క్లాసీ, వెరీ ఎలిగెంట్. అలాగే ఇప్పుడు మహేశ్వరి చీరల్లోనే రకరకాలుగా మనకేంటి అర్థం అవ్వాలంటే ఎవరైతే వీవ్ చేస్తున్నారో మన వీవర్స్ కూడా వాళ్ళకి అందరికన్నా ఎక్కువ పెద్ద డిజైనర్లు వాళ్ళే. ఎందుకంటే ఈ దారంతో మనం ఎలా ఏ రకంగా ఆర్టిస్టిక్గా తయారు చేయొచ్చు అని వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటారు. డిజైనర్స్ ఉన్నారు, అందరూ హెల్ప్ చేస్తారు, నిజమే, కానీ కళ వాస్తవంగా వాళ్ళ చేతుల్లో ఉంది. అదే మహేశ్వరి చీర, అదే సిల్క్ పై కాటన్, ఇందాక మీకు చూపించినదే. కానీ ఇదేంటంటే ఇంకా కొంచెం మోడర్న్గా, ఇంకా కొంచెం అంత ట్రెడిషనల్గా కాకుండా ఉంది చూడండి. దీని బార్డర్ ఏమో ఇట్లా వీవింగ్ వస్తుంది, థ్రెడ్ బార్డర్. ఇందాక సాటిన్ బార్డర్ ఉండింది, అందులో కొంచెం ఆ గోల్డ్ కలరు, అది ఒక కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఇలాంటిది ఏదైతే ఉంది ఇక్కడ స్ట్రైప్స్ ఉన్నాయి చూడండి, పళ్ళులో స్ట్రైప్స్ ఉన్నాయి, అలాగే మీకు బ్లౌజ్లో కూడా స్ట్రైప్స్ వస్తాయి.
ఈ స్ట్రైప్స్ వల్ల ఏంటవుతుందంటే ఒక యంగ్ లుక్ వస్తుంది. ఈ కలర్స్ చూసారంటే మీరు ఫార్మల్గా ఉంటుంది కానీ యంగ్గా ఉంటుంది. సో ఐ వుడ్ ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ అ యంగ్ ప్రొఫెషనల్ యూ కెన్ ఈజీలీ డ్రేప్ దిస్ టు వర్క్. చాలా క్లాసీగా కూడా ఉంటుంది, అదే టైంలో యంగ్గా బ్రైట్గా హ్యాపీగా కూడా ఉంటుంది. అలా పెద్దవాళ్ళు కట్టుకున్న చీర అన్న ఉద్దేశం లేకుండా. చాలా డిఫరెంట్ అయిన సారీ మా దగ్గర ఉన్నది. మీకు మామూలుగా స్టోర్స్లో వాటిలో ఎక్కడ దొరకంది ఏంటంటే ఇది కున్బీ సారీ అంటారు. మన భారతదేశంలో ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ స్టేట్స్ గోవా అని. ఒకప్పుడు అక్కడ చేనేత బాగా పరిశ్రమ బాగా ఉండేది అక్కడ. కానీ తర్వాత ఆక్యుపేషన్ అయ్యాక కొలోనియలిజంలో బ్రిటిష్ రూల్లో అది బాగా తగ్గిపోయింది. ఇప్పటికి కూడా చాలా తక్కువ మంది వీవర్స్ ఉంటారు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ కున్బీ చీర అంటారు దీన్ని. దీని ఒరిజినల్ డిజైన్ గోవాది కానీ అది ప్రస్తుతం ఇప్పుడు కర్ణాటకలో నేస్తున్నారు, ఎందుకంటే గోవాలో మనకి వీవింగ్ బాగా తగ్గిపోయింది కాబట్టి. ఈ రంగు చూసారంటే ప్రతి ఒక్క కున్బీ చీరలో ఈ ఎరుపు చాలా ముఖ్యం. వాళ్ళకి మదర్ గాడెస్ పూజిస్తారు అందుచేత రెడ్ అనేది మోస్ట్ ట్రెడిషనల్ కున్బీ సారీ. ద రివైవల్ ఎఫర్ట్స్ బై కొంచెం గోవా గవర్నమెంట్ ద్వారా, కొంత లోకల్ సోషల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఏవైతే అయ్యాయో వీటినే ఇంకొంచెం కంటెంపరీగా అందరూ రెడ్ వేసుకోరు. మనం ఎంత ప్రయత్నించినా అందరికీ మనలాగే బ్యూటీ అర్థమవుతుందని లేదు. అందుకని ఇప్పుడు ఏదైతే ఉందో ఒక బ్లూ కలర్ కున్బీ. వీవర్స్కి ఏంటంటే ఇందులో తప్పకుండా ఎరుపు ఎక్కడో ఒక చోట్ల ఉండాలి ప్రతి ఒక్క కున్బీ చీరలో. సో మీరు చూసారంటే తప్పకుండా మీకు ఈ పర్పుల్ అన్నది ఏదైతే ఉందో మీకు ఆ రెడ్ కలిపితేనే వస్తుంది. వాళ్ళు ప్రతి చీరలోనూ ఎక్కడైనా అక్కడ కొంచెం రెడ్ పెడతారనమాట. ఇప్పుడే మీరు చూసిన బ్లూ కున్బీ అది కూడా చాలా ట్రెడిషనల్ డిజైనే, కాకపోతే ఇండిగో రెడ్ రెండు కలిపి ఆ పర్పుల్ కలర్ బార్డర్ అలా వస్తుంది. ఇది చూసారంటే ఇది దీన్ని రివైవ్ చేసినప్పుడు వాళ్ళు కనిపెట్టిన కొంచెం కొత్త డిజైన్. ఇది ఎలా ఉందంటే సగం చీర వైట్ అండ్ గ్రే, సగం చీర రెడ్. రెడ్ అయితే కంపల్సరీగా ఉండాలి కున్బీ చీరలో, కానీ వాళ్ళు దాన్నే కొంచెం ట్విస్ట్ చేసి డిజైన్ మార్చి అందరికీ ఒక రకంగా నచ్చవని చెప్పి తయారు చేస్తుందనమాట. ఇది చాలా మోడర్న్గా ఇప్పుడు చాలామంది వీటిని టీషర్ట్స్తో క్రాప్ టాప్స్తో చీరల్ని కట్టుకోవడం, మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఫిట్టింగ్ బ్లౌజ్ అవేవి అవసరం లేవని నా ఉద్దేశం కూడా. సో దీస్ ఇలాంటి చీరలు చాలా స్మార్ట్గా ఉంటాయి మీరు అలా వేసుకుంటే. యూ బ్రంచ్ విత్ ఫ్రెండ్స్ లేకపోతే టు వాచ్ అ ప్లే ఆర్ వాట్ ఎవర్ సోషల్ మీరు చేయాలంటే, లేదు ఆఫీస్కి వేసుకోవాలంటే అదే కొంచెం మీరు ఫార్మల్గా కట్టుకుని. నిన్న నేను ఆఫీస్కి కట్టుకున్న చీర ఆ బ్లూ కలర్ కున్బీ చీర అనమాట. సో మీరు దాన్ని ఎలా దాన్ని యాక్సెసరైజ్ చేస్తారన్న దాన్ని బట్టి ఆ చీర మీరు ఎక్కడికి కట్టుకుంటారో మీరు వాడుకోవచ్చు అనమాట. మేము 6 yards ప్లస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ చీర అనేది యంగర్ జనరేషన్కి మనం ఎలా దీన్ని ఇన్ని రకాలుగా మనం కట్టుకోవచ్చు, ఇన్ని రకాల చీరలు ఉన్నాయి, అలాగే చీరల దగ్గరకు వస్తే మనం చేనేతకి ఎలా సహాయం చేయొచ్చు అంటే మీరు ఒక చీర కొంటే దాని నుంచి తప్పకుండా మొత్తం అంతా సహాయం అవుతుంది. సో మీరు అది ఆ కొనే చీర ఏదో మీరు చేనేత కొన్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ మేబీ ఒక జార్జెట్ ఒక లేకపోతే సింథెటిక్ మిక్స్ కొనచ్చు, రకరకాలుగా కొనచ్చు. ఆ కొనేది మీరు ఏం కొంటున్నారో ఆలోచించి అర్థం చేసుకుని కొంటే వీ బిలీవ్ దట్ మీరు యు ఆర్ అ బెటర్ బయర్, యు ఆర్ అ బెటర్ కస్టమర్. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్ళు, కనుబొమ్మలు, పెదాలం. ఎండా ఉక్కపోతను దృష్టిలో పెట్టుకుని ఫౌండేషన్ ఎక్కువ వాడకుండా కళ్ళు, కనుబొమ్మలు, పెదాలు తీర్చిదిద్దుకోవాలి. మరిన్ని ఇక ముఖంపైనే శ్రద్ధ చూపించడం కాదు, సౌందర్య పోషణలో గోళ్ళది కూడా ప్రధాన పాత్ర. చేతులు, కాలిగోళ్ళను కూడా చక్కగా కత్తిరించి చుట్టూ మురికి లేకుండా క్లీన్ చేసి నెయిల్ పాలిష్ వేసుకోవాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. I was a housewife and I had put on a lot of weight, and that's one fine day I just realized that no, I had to lose a lot of weight, and that's when I started to work out a little. I joined aerobics, and I've always been interested in dance, and then I used to love my aerobic classes. And after a certain point of time my knee started to hurt,
That's when I went and showed to a doctor, and the doctor told me that if you don't strengthen the muscles and if you keep jumping and doing stuff what they do in aerobics, your knee joint will start to hurt a lot and you will have to stop doing a lot of these activities. That's when I realized that okay, I should do a little bit more. And then I found a yoga class near my house and I started going there. And I started enjoying because I was a little flexible, and I found that that 1 hour gave me not only a good body workout but also helped me to relax mentally. I felt at peace after doing my yoga. That's what interested me a lot, and I decided to learn more about yoga, do my teacher's training, know and find out what goes behind every asana, what is good for certain people and what is contraindicatory for certain people. So even when I was learning and doing my TTC, one of my friends, she invited me and she said that, and as it is you're doing your practice, why don't you come and teach us also? So I started going to her house and I started teaching her and her neighbor. And that's when I realized, no, I have to go deeper because now people are relying on me to teach them. And then when I started learning about yoga, there were times, there were days when I would spend almost 6 hours, 8 hours just reading about yoga, the different aspects and the different styles and forms of yoga. And it interested me a lot. So it was not only about the physical body. I realized that yoga is a complete science and a good technology to lead a good holistic life. It is a complete science in itself. So the more I learned, the more I taught, and the more I got driven and interested into it. I went on to do a lot more teacher training, a lot of workshops. I did a lot of workshops in India, abroad. And then I kept getting new forms and new styles of yoga to Anahata so that it can relate to different kinds of students. So we have classes right from the very traditional Hatha yoga style to a little more modern, the Vinyasa, the Power Yoga, as it is colloquially called. We have Iyengar inspired classes as well, where we use a lot of props. So the Iyengar inspired style, where we use a lot of props, the usage and the function is, if you are tight in certain part and there is some kind of restriction in the body which restricts you to go into a posture, you take use of these props. Props like these ropes, we have the chairs, we have the blocks. So with these kind of props, a person can do the asanas without overusing their muscles or causing themselves too much of fatigue. And then it helps them to open up their body slowly, and then they can do more and more practice in a much more easy manner. What is the definition of an asana? The definition of an asana is sthiram sukham asanam. Until and unless a person feels very steady and very relaxed in a particular posture, it is not an asana, it is not a posture. He or she is still working towards that posture. So when you use these props, at certain stage you find that sthira and sukha, you find that phase and you find that zone where you really feel that you want to stay in that state. So from Hatha, we do a lot of vinyasas, which is power yoga, as I mentioned. We do Iyengar inspired classes also. Then we do a little more modern forms of yoga, which is the acro yoga, which is a partner-based yoga, which is done between two people, three people. So it is about two people coming together, communicating with each other, understanding and trusting each other. So it builds up a good relationship between the two people, and when there are a group of people doing, it builds up a good relationship between the group of people. And then we do a lot of aerial yoga as well, which is recently introduced to the studio. Aerial yoga is a beautiful practice for women as well. Most of the time you will find that in today's time we work out in the gym or we do yoga, so we are concentrating either only on the legs or on the core, but the upper body strength is missing. So I personally feel that with the help of the silk, with the help of the hammocks, especially women who like don't have good upper body strength and the whole body needs to be balanced in strength and flexibility, this can serve as a great tool to really improve your upper body strength, your arm strength and your upper body strength. So it can be like really beautiful. In today's scenario where people are stressed out because of so many reasons, coming back to your yoga class
and doing a lot of restorative postures helps you to restore, rejuvenate and to de-stress you. So all the other forms that we do is very yang oriented, it is very heating. So it is very complementary when we do restorative and yin postures, because they bring us down, they restore our organs, they restore our senses, and they sort of rejuvenate us in a very good manner. So these are the different forms of yoga that we practice here, which are very, very popular. And we try to give different forms to different people so that they can find out what works for them. And on different days, different people, they want to do different kinds of yoga, depending on their mood, depending on how the day has been. Sometimes they want to do a very good vinyasa, heated, powerful practice. Sometimes they just want to do a restorative, rejuvenating yin kind of a practice. It's been a beautiful journey so far. We've had so many different kinds of people from different walks of lives. And then to modify the yoga according to their needs and their aspirations, it's been quite challenging, and it's been quite fruitful and very, very, a very good experience also. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక ఆభరణాలు, శాండిల్స్, హ్యాండ్ బ్యాగ్, ఇతరత్ర అలంకరణకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు మీ సౌందర్యాన్ని మరింతగా పెంచుతుంది. సో ఇది వాళ్ళ నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.